फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल सो इवाला नेनु मी तो एम रेमेडी शेयर चेस्तुन्नानंटे ओक मंची होम रेमेडी अंडी देन कोसम अंटे स्किन कोसम समर स्पेशल स्किन वाइटनिंग क्रीम ओके समर्स अनगाने मन स्किन डल अवडम स्किन टैन अवडम स्किन चाला ब्लैक गा कनपड़ुतुंदी सो ई समस्य नुंडि निवारणनेंडि ई ओक मंची क्रीम अनेदि रेडी चेस्तुन्नानु नेनु इवाला नेचुरल इंग्रीडियंट्स तो చూస్తున్నారా ఓకే ఈ క్రీమ్ అనేది నేను ఇంట్లోనే రెడీ చేసి యూస్ చేస్తున్నానండి ఒక 1 వీక్ ఆయే నేను ఇది నా స్కిన్ పైన యూస్ చేస్తున్నాను నా స్కిన్ చూస్తారు కదా మీరు ఎప్పుడు చూసినా గానీ ఎంత బ్రైట్ గా ఎంత గ్లోగా కనపడతదో సో ఈ 1 వీక్ నుండి ఇంకా ఎక్కువగా గ్లోయింగ్ అయ్యిందండి ఈ క్రీమ్ వల్ల సో ఈ క్రీమ్ ఏంటి నేను ఎలా రెడీ చేశాను అనేది మీతో షేర్ చేస్తానండి చాలా చాలా బాగుంటుంది సూపర్ గా వర్క్ అవుతుంది మీరు గనక ట్రై చేసి యూస్ చేస్తే నాలాగా మీకు స్కిన్ కావాలంటే తప్పక ఇది మాత్రం ట్రై చేయండి ఏమీ లేదండి అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియన్స్ ఏ అండ్ చాలా చాలా బాగుంటుంది నేచురల్ ఇంగ్రీడియన్స్ తో మనం చేసుకున్న ఈ సమ్మర్ స్పెషల్ క్రీమ్ ని మీరు అప్లై చేసుకుంటే స్కిన్ లో ఎంతో వైటనింగ్ ఎంతో గ్లో వస్తుంది అలాగే ఒక యాంటీ ఏజింగ్ కూడా క్రీమ్ అండి యాంటీ ఏజింగ్ అనేది స్టాప్ అయ్యే రింకల్స్ అని వెళ్ళిపోయి స్కిన్ చాలా సాఫ్ట్ గా గ్లోగా కనబడుతుంది ఓకే సో ఇది ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తానండి దానికంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అలా చేస్తే నేను ఎప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నాను మీకు ఆటోమేటికల్లీ గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో ముందుగా మనకు కావాల్సింది రెడ్ లెంటిల్స్ అండి ఎర్ర కంది పప్పు ఇందులో మసూర్ దాల్ అని కూడా అంటారు ఓకే అది నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తీసుకున్నానండి మళ్ళీ చెప్తున్నాను మసూర్ దాల్ అంటారు ఇందులో ఎర్ర కంది పప్పు ఓకే ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటానండి వాటర్ యాడ్ చేసి అండ్ నైట్ మొత్తం దాన్ని సోక్ చేసి పెట్టుకుంటాను చూడండి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగా దాన్ని సోక్ అవ్వాలి ఓకే సో రాత్రి మొత్తం దీన్ని సోక్ చేసి ఉంచుతానండి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనం దీన్ని క్రీమ్ అనేది రెడీ చేసుకుందాం ఓకే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి రాత్రి మొత్తం సోక్ అయిపోయింది ఈ పప్పు మాత్రం ఎర్రకంది పప్పు ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేయాలి ఓకే ఇప్పుడు నేను ఇది మిక్సీలో వేసేసుకుంటానండి ఓకే ఆ వాటర్ తో పాటు అండ్ పప్పు కూడా దాంట్లోనే వేసేస్తున్నాను మనం 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా ఓకే అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒక థిన్ పేస్ట్ లా పట్టుకుంటానండి గ్రైండ్ చేసేసాను థిన్ పేస్ట్ లో ఓకే ఇక్కడే మెయిన్ వచ్చేసిందండి ఈ థిన్ పేస్ట్ మీరు డైరెక్ట్లీ కూడా యూస్ చేయండి నేను ఇలానే డైరెక్ట్లీ యూస్ చేస్తున్నాను లేదంటే మీరు ఈ పేస్ట్ ని వడకట్టుకోండి ఓకే వడకట్టుకున్న తర్వాత ఆ జ్యూస్ అన్నది యూస్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీరు డైరెక్ట్లీ కూడా యూస్ చేయొచ్చు నేను డైరెక్ట్లీ యూస్ చేస్తున్నాను లేదంటే వడకట్టుకొని ఆ సన్నటి క్రీమ్ తీసుకోండి ఓకే అండ్ ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను గ్లిసరిన్ అండి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్లిసరిన్ అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నేను దీంట్లో యాడ్ చేస్తాను అటెంక తర్వాత ఇప్పుడు రోస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి సో వీటిని మిక్స్ చేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను వీటిని చాలా బాగా మిక్స్ చేసుకోండి ఈ క్రీమ్ వచ్చేసి ఎంతో అద్భుతంగా యూస్ అవుతుందండి ఎర్రకంది పప్పు ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి డ్యామేజ్ ని చేయకుండా సెల్స్ ని అండ్ చాలా బాగా స్కిన్ ఉంచుతుంది ఆ మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి ఎర్రకంది పప్పు సన్ టాన్ ని రిమూవ్ చేసి స్కిన్ ని చాలా బాగా లైటన్ చేస్తుంది అండ్ స్కిన్ ని నరిష్ చేస్తుంది ఎక్కడన్నా ఫేస్ పైన డ్రై ప్యాచెస్ ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది ఎక్సెసివ్ ఆయిల్ అని తీసేస్తుంది అండ్ దీంట్లో వేసిన రోస్ వాటర్ స్కిన్ ని చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది అండ్ స్కిన్ ని చాలా గ్లోయింగ్ గా ఉంచుతుంది ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక 7 డేస్ వరకు మనం ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది యూస్ చేయొచ్చండి స్కిన్ పైన ఓకే నేను నా ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను ఇది చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది పోర్స్ ని టైటన్ చేస్తుంది అండ్ స్కిన్ ని ఎలాసిటీ అనేది చాలా బాగా రిపేర్ చేస్తుందండి ఏజింగ్ అని తెలియదు ఏజింగ్ అనేది ఆగిపోయి రింకల్స్ అని తొలగిపోయి స్కిన్ ఎప్పుడు
యవ్వనంగా స్కిన్ వైటనింగ్గా కనపడుతుంది. ఇది నేను నా ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తానండి. ఒక క్లీన్ ఫేస్ పైన అప్లై చేసుకొని కొద్దిగా స్క్రబ్లా చేసుకోండి. ఓకే, ఇది 15 మినిట్స్ వరకు మీరు ఫేస్ పైన ఉంచుకోవచ్చండి. స్కిన్ చాలా లైటన్ చేసి బ్రైట్ చేస్తుంది. ఎర్ర కందిపప్పు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మన స్కిన్ని వైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి. ఎటువంటి జిడ్డు ఫేస్ పైన ఉన్నా తీసేస్తుంది. అలాగే అలోవెరా జెల్ స్కిన్ని చాలా స్మూత్గా చేస్తుంది. మీకు తెలిసే కదా అలోవెరా ఎంత అద్భుతంగా యూజ్ అవుతుందో. సో ఈ క్రీమ్ అనేది తప్పక ట్రై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నార్మల్లీ ఫేస్ పైన క్రీమ్ ఎలా అప్లై చేస్తారో అలా అప్లై చేసి కొద్దిగా 1 మినిట్ వరకు మసాజ్ చేయండి స్క్రబ్ లాగా. అది అలా ఉంచేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేసి మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 15-20 మినిట్స్ వెయిట్ చేసి ఫేస్ అనేది వాష్ చేసుకున్నానండి. చూస్తున్నారా, అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది ఇంకా ఎక్కువగా బ్రైట్ అయింది. స్కిన్ అనేది లైట్నెస్ కనబడుతుంది. సో ఒక 7 డేస్ తప్పక ట్రై చేసి మీ స్కిన్ని లైట్ అండ్ బ్రైట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకొని అప్లై చేసుకొని ఇదన్నీ చేశాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి, యూస్ చేయండి. మీకు ఎలా అనిపించిందో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీకు తెలిసే మిమ్మల్ని ఎక్కడికి వదిలి నేను వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.